रुद्रंगी स्पोर्ट्स क्लब आध्वर्यंलो ई नेल 19 20 तेदील्लो निर्वहिंचे राष्ट्र स्थायी वालीबॉल टोर्नमेंट कोसम अन्नी एर्पाट्लु पूर्ति चेसिनट्लु स्पोर्ट्स क्लब अध्यक्षुडु गंगम महेश तेलिपारु। शुक्रवारं आयन टोर्नमेंट जरिगे स्थलान्नि परिशीलिंचि मात्लाडुतू हाईस्कूल आवरणलो रेंडु वालीबॉल कोर्टुलनु एर्पाटु चेशामनि, अलागे रात्रि वेळल्लो जरिगे पोटील कोसम ग्रौंड चुट्टू फ्लड लैट्स एर्पाटु चेशामनि अन्नारु। క్రీడాకారులు ఉండడానికి వసతితో పాటు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు। శుక్రవారం ప్రారంభమయ్యే టోర్నమెంట్కు సీనియర్ క్రీడాకారులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు హాజరై క్రీడలను తిలకించి విజయవంతం చేయాలని కోరారు। ఈ టోర్నమెంట్లో 30 జట్ల పేర్లు నమోదు చేసుకున్నాయని, టోర్నమెంట్కి రెఫరీలుగా రాష్ట్ర రెఫరీ బోర్డ్ చైర్మన్ గణపతి, కన్వీనర్ రవీందర్ రెడ్డి వివరిస్తున్నట్లు తెలిపారు। अलगे टोर्नमेंट एर्पाटलनु कांग्रेस नेता आदि श्रीनिवास कूडा परिशीलिंचारु। रुद्रंगि मंडल केंद्रंलोनि जेडीपीएचएस हाईस्कूल ग्राउंड आवरणलो तेदी 19 20 तेदीललो तेलंगाण राष्ट्रस्थायी इन्विटेशन वालीबॉल टोर्नमेंट रुद्रंगि स्पोर्ट्स क्लब पक्षान निर्वहिंचडं जरिगिंदि। इट्टी टोर्नमेंट्लो सुमारु 30 जट्लु इन्विटेशन इव्वडं जरिगिंदि। जातीय अंतर्जातीय स्थायिलो अन्नटुवंटि क्रीडाकारुलु कूडा ई टोर्नमेंट्लो पाल्गोनडानिकि विच्चेचि उन्नारु। मरियु इट्टी टोर्नमेंट कोसं मंडल गानि निजवर्ग गानि क्रीडाभिमानुलु प्रजा प्रतिनिधुलु अन्नि मंडल प्रजा प्रतिनिधुलु क्रीडाभिमानुलु सीनियर व्यायाम उपाध्यायुलु गानि सीनियर क्रीडाकारुलु गानि క్రీడాభిమానులు ప్రతి ఒక్కరూ ఈ టోర్నమెంట్ కార్యక్రమానికి విచ్చేసి క్రీడా పోటీలను తిలకించాల్సిందిగా కోరుకుంటూ, మరియు టోర్నమెంట్ కోసం క్రీడాకారుల కోసం భోజన వసతి గాని వాళ్ళు ఉండడానికినటువంటి అకామిడేషన్ గాని అన్ని ఏర్పాట్లను స్పోర్ట్స్ క్లబ్ పక్షాన ఏర్పాటు చేయడం అనేది, మరియు క్రీడల పోటీల కోసం రెండు వాలీబాల్ కోర్టులు ఏర్పాటు చేసి ఫ్లడ్లైట్లలో కూడా రాత్రి వేళల్లో కూడా మ్యాచ్లు ఆడిపించడం కోసం రెండు కోర్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది। మరియు ఇటి వాలీబాల్ టోర్నమెంట్ కోసం సహకరిస్తున్నటువంటి దాతలకు, ముఖ్యంగా స్పోర్ట్స్ క్లబ్ సభ్యులందరికీ, మరియు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున స్పోర్ట్స్ క్లబ్ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపటి రోజున జరగబోతున్నటువంటి టోర్నమెంట్ క్రీడా పోటీలను తిలకించాల్సిందిగా అన్ని మండలాల ప్రజా ప్రతినిధులకు, క్రీడాభిమానులను, ప్రజలను వారిని ఆహ్వానిస్తూ, స్పోర్ట్స్ క్లబ్ పక్షాన వారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, విజయవంతం చేయాల్సిందిగా, మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరు రావాల్సిందిగా వారికి కూడా ఆహ్వానం పంపిస్తూ, పోటీలలో కూడా రెండు రోజులు వాళ్ళు తిలకించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాము। క్రీడాకారుల కోసం గాని, క్రీడలకు చూడడానికి వచ్చేవారి కోసం గాని అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా స్పోర్ట్స్ క్లబ్ పక్షాన ఏర్పాటు చేస్తున్నాము।